Dar Domnul să l-a rugat. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కోసం మరి అహర్నిశలు కష్టపడినటువంటి కళాకారులకు నేడు బతుకు లేకుండా పోయింది. అదేవిధంగా సరైన గుర్తింపు కూడా లేకుండా పోయింది. మరి అంతగా కష్టపడి కాళ్ళకు గజ్జగట్టి మరి గంతులేసి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గొంతు చిర్చుకొని పాటలు పాడినటువంటి కళాకారులను మరి ఈ రోజున మరుగున పడేసే విధంగా కనబడుతున్నాయి ప్రభుత్వాలు. మరి తెలంగాణ కళాకారుల కోసము ప్రత్యేకించి కొన్ని ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ అనేది నెరవేర్చాలా ప్రభుత్వాలని ఇక్కడ కోరుకుంటున్నారు. దీనికి తెలంగాణ కళాకారుల ఐక్య వేదిక స్థాపకులు కామల్ల ఐలయ్య గారు మరి మొన్న ముందున్నారు. అన్నగారితో కాసేపు మాట్లాడదాం. అన్నగారు, తెలంగాణ కళాకారుల యొక్క బతుకులు మరి బాగుపడడం కోసము మీరు ఈ ఐక్య వేదిక అనే ఒకటి కళాకారులందరినీ ఏకం చేసి అందరూ తమ హక్కులను సాధించుకోవాలనే ఉద్దేశంతో మీరు కార్యక్రమం చేపడుతున్నారు కదా, ఇక్కడికి ఎంత ఎన్ని జిల్లాల అంటే మన ఒక వరంగల్ జిల్లా మాత్రమేనా ఇంకా ఇతర జిల్లా వాళ్ళు ఉన్నారా? అంటే ఈ సభకు వచ్చేసి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రూరల్ అర్బన్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. రూరల్ రెండు రూరల్ అర్బన్ రెండు జిల్లాలకు సంబంధించిన కళాకారులు రావడం జరిగింది. అయితే ప్రధానమైనటువంటి మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం ఆర్నిశలు శ్రమించినటువంటి కళాకారులు తిండికి తికానని కూడా మర్చిపోయి అనేకమైనటువంటి కళలు ప్రదర్శించి పసిపిల్లల నుండి పండు ముసలి వారుల దాకా తెలంగాణ ఉద్యమాన్ని చైతన్యవంతం చేసినటువంటి మొదటి స్థానంలో కళాకారులు ఉంటారనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి అట్లాంటి కళాకారులు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు విస్మరించి కళాకారుల కనీసము పెన్షన్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈఎస్ఐస్ కానీ ఎట్లాంటి సౌకర్యం లేకుండా ఇవాళ అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఇవాళ కళాకారులకు ఉన్నది. ఇవాళ కనీసము ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోవడానికి బచ్చార్జీ లేనటువంటి కళాకారులు ఇవాళ జీవించేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గత అనేక రకాలుగా వచ్చినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కళాకారులను ఇవాళ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 500 మందికి జాబులు ఇచ్చి అలా 200 మందికి అసలైన కళాకారులకు ఇచ్చి మిగతా 250 మంది డూప్లికేట్ కళాకారులను ఇచ్చి ఇవాళ స్వచ్ఛమైనటువంటి కళాకారులు నిస్వార్థంతో పనిచేసేటువంటి కళాకారులు ఇవాళ బయట ఉన్నారు. ఇవాళ వీళ్ళు ఇట్లాంటి కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళకు కూడా సారథికి సంబంధించినటువంటిది భద్రత కల్పించే విధంగా చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి చట్టబద్ధత లేదు, ఇక్కడ కళాకారులకు ఉపాధి లేదు. కాబట్టి వాళ్ళకు చట్టబద్ధత కల్పించాలి, వీళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఉన్నప్పుడే కళాకారులకు సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కళాకారులు ఎప్పుడైతే మంచి పద్ధతిలో మంచి ఆరోగ్యాలతో ఆర్థికంగా ఉన్నటువంటి సందర్భంగా ఉంటే కళలు విరజిల్లడానికి అవకాశం ఉంటుంది. రైతు ఏడ్చినటువంటి ఎద్దేడ్చినటువంటి వ్యవసాయము, రైతు ఏడ్చినటువంటి రాజ్యము, కళాకారుడు ఏడ్చినటువంటి ప్రభుత్వాలు కూలిపోతాయనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు 3 నెలల నుంచి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. దాదాపు 5 జిల్లాల కమిటీలు పడ్డాయి, ఒక 4 జిల్లాల అడాక్ కమిటీలు పడ్డాయి. మొత్తం 33 జిల్లాల కమిటీలు వేసిన తర్వాత హైదరాబాద్కు మా కార్యాచరణ
రూపొందిస్తాం. కళాకారులను తీసుకుపోయి ప్రభుత్వానికి దృష్టి తీసుకుపోయడమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కీలక పాత్ర వహించినటువంటి కళాకారులందరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నారు, ఏ జిల్లా వారైనా మరి అందరికీ న్యాయం చేకూరేలా తెలంగాణ కళాకారులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవడం కోసము మరి ప్రతి ఒక్కరూ కదులు రావాల్సిన అవసరం ఉన్నదని మరి వీళ్ళు పిలుపునిస్తున్నారు. దానికి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా కదిలి రావాలని కోరుకుంటున్నారు. అది దీనిలో భాగంగా అన్నగారు అన్నట్టు కుమార్ అన్నగారితో మాట్లాడదాం. నా పేరు నూటెంగి కుమార్ స్వామి, తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. ప్రతి జిల్లాలను ఉన్న 33 జిల్లాలకు సంబంధించిన కళాకారులను ఏకం చేయడం, ప్రతి కళాకారునికి వృద్ధాప్య పింఛన్ కానీ, సాధారణ మరణం జరిగిన కానీ, ఆకస్మిక మరణం జరిగిన కానీ, ఇంత ప్రభుత్వం నుండి డిపిఆర్ఓ నుండి 15 రోజుల ప్రోగ్రామ్, నెలసరికి 15 రోజుల ప్రోగ్రామ్ ఇప్పించే విధంగా ప్రతి కళాకారుడికి అందుబాటులో రావడం కొరకు ప్రతి ఆహార కష్టపడి ఆ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ప్రతి కళాకారునికి ఏదైతే అవసరాల నిమిత్తం ఉంటే ప్రతి ఒక్కటి సాధించి తీరే వరకు పోరాటం ఉధృతం చేస్తాను. కూర్చోండి. నా పేరు నూటెంగి కుమార్ స్వామి, తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్. నీళ్ళను తాగే కనువిందులు